మీకు తెలంగాణ ఇచ్చిన అడ్వాంటేజ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ అయినా కూడా ఎందుకు కుచించుకుపోతుంది కాంగ్రెస్? ఇప్పుడు ఒకటి ఏంటండి, మీరు చరిత్ర అందరు ఘనంగా చెప్తున్నారు కానీ ప్రజలను ఎందుకు ఆకట్టుకోలేదు? నేను ఒకటే ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ముందు తెలంగాణ ఇచ్చి కొద్దిగా ప్లాన్ ప్రకారం పోయి ఉంటే సరిపోయే సర్దుకొని అది సర్దు. ఇప్పుడు నువ్వు ఇస్తివి ఎలక్షన్, ఇప్పుడు మాయాల మాటలు మాటల గారడీలు తక్కువ టమార విద్యలు ఇంకేది గోకర్ణ కులకర్ణ నీలకర్ణ అంటాడు ఆయన. ఆ విద్యలన్నీ చూపించేసి మందిని మాయ చేసి ఏం చేసిండు అంటే, ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఆయన చెప్పిన ఒకటి, ఒక హాస్పిటల్ కట్టించింది అండి హైదరాబాద్లో, నాలుగు దిక్కులో నాలుగు పేద హాస్పిటల్, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అని చెప్పిండు. పిఎస్సిలో డాక్టర్ల గతి లేదు ఇప్పటికీ. ఇప్పటికి చెప్తున్నా ఈ 590 మంది ఉన్నా, నేను నిన్న మొన్న మొత్తం సమాచారం తెప్పించిన, హాస్పిటల్స్ అన్నీ ఫుల్గా లేవు, స్పెషలిస్టులు లేరు. ఇప్పుడు ఈయన ఏం లేదండి మోసం చేయడంలో దిట్ట, ఇప్పుడు అయిపోయింది ఆయన పని, ఆయనకు అర్థం అయిపోయారు. మీకు మీకు యాడ్ అవుద్దా అది నా ప్రశ్న, ఇందాక నుంచి నేను అడిగేది. మీకు కాంగ్రెస్ దీన్ని చేసుకోగలుగుతుందా? రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, ఆయన మీద సీనియర్ల తిరుగుబాటు, ఆయన మీద రోజు విమర్శలు, మీ కాంగ్రెస్ లో గొడవ మీదనే సబ్జెక్ట్ అంతా ప్రజల్లో నడుస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా? ఇప్పుడు నేను చెప్తున్నాను, సర్దుకుంటుంది. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ కూడా వేసిండ్రు, వాళ్ళు సీనియర్స్ జూనియర్స్ అనకుండా ఉండాలని చెప్పి అనేది కూడా అంటే పార్టీ మీదకి వెళ్ళే డైరెక్షన్స్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఒకటి అండి, యూత్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఐ సీనియర్ ఎన్టీ రామారావు నిజంగా ఇవాళ ది డే ఆఫ్ ఫస్ట్ గవర్నమెంట్ ఎన్టీ రామారావు ఫామ్ చేసి 40th ఇయర్ ఇది. ఇప్పుడు ఆయన అంటే చాలా రిఫార్మ్స్ ఆయన కూడా చేసిండు ప్రజల్లో. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిల హక్కు, ఇవన్నీ మహిళలకు ఆస్తి హక్కు నేషన్ లెవెల్లో చేసింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ. అరే వీళ్ళు ఇప్పుడు బీజేపీ దగ్గర చెప్పుకునేటందుకు ఏమున్నామయ్యా, మేము అది చేసినాం ఇది చేసినామని ఊకే చెప్తుంటారు రోజు రోజుగా. అవినీతి మీద కాంగ్రెస్ అంటే పార్టీని ఏమో అప్పుడు అన్నారు, ఇప్పుడేమో అంటే కాంగ్రెస్ అవినీతి అని అసలు కౌంట్లకే రాదు వీళ్ళతో. ఇప్పుడు టీఆర్ఎస్తో కానీ వీళ్ళతో కానీ లెక్క చేస్తే బీజేపీతో, బీజేపీ ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ ఎందుకు ఇవన్నీ ఆస్తులన్నీ తగ్గిపోతున్నాయి? ఆ రోజు ఆస్తులు ఇచ్చే అంటే సమకూర్చింది కాంగ్రెస్ పార్టీ, అవునా కదా? ఇవాళ ప్రాజెక్టులు కట్టింది అన్నీ కాంగ్రెసే కదా, మంచినీటిది అంటే. ఫుడ్ అప్పుడు షార్టేజ్ వచ్చినప్పుడు, షార్టేజ్ వచ్చినప్పుడు 57లో మొత్తం ఈ ప్రాజెక్టులన్నిటికీ అంటే రూపకల్పన చేసి కంప్లీట్ చేయించింది వాళ్ళే కదా. ఇవాళ ఇప్పుడు ఏదో అన్నీ తయారైన దానికి వచ్చి కూర్చొని దీనికి వంకర దానికి వంకర దీనికి వంకర అంటే కరెక్ట్ కాదు కదా. ఎందుకు తెలంగాణలో బీజేపీకి ఆ స్కోప్ వస్తుంది? ఎందుకు మునుగోడులో కూడా మిమ్మల్ని మీరు డిపాజిట్ తెచ్చుకోలేదు, వాళ్ళు ఏకంగా 90,000 మీరు ఒకటి వినండి, దాంట్లో 90 సీట్లు వస్తాయని చెప్తున్నాడు బండి సంజయ్. ఇప్పుడు ఇలాంటి 90 సీట్లు కాదు, 150 సీట్లు వస్తాయి, 119కి 150 సీట్లు వస్తాయి. ఎందుకు రావు కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ఎప్పుడు ఉండదండి. నేను బీజేపీలో ఉండి వచ్చిన తెలంగాణ కోసం పోయిన బీజేపీ, తెలంగాణ కోసం పోయిన బీజేపీలో తెలంగాణ ఇచ్చిన అవన్నీ చాలా ఇక్కడికంటే ఎక్కువ కనిపించని ఎన్నో ఉంటాయి దాంట్లో. ఉన్నాయంటే గ్రూప్స్ ఉన్నాయంటారా? కనిపించని ఉంటాయి అంటున్నా, ఎన్నో అంటే బ్యాక్ అంటే ఏమంటారు దీన్ని, డిఫెక్ట్స్ ఉంటాయి దాంట్లో కూడా.